హాయ్. సో లాస్ట్ క్లాస్లో మనము ద రోల్ ఆఫ్ ఎన్జిఓస్ చాలా ఇంపార్టెంట్ టాపిక్ అని చెప్పాం. నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ ఎలాంటి పాత్ర పోషిస్తున్నాయి, ఫస్ట్ క్వశ్చన్. సో దాని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన తర్వాత నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ ఎలాంటి పరిమితులకి లోనవుతున్నాయి, వాట్ ఆర్ వేరియస్ లిమిటేషన్స్, ఏ విధంగా ఉన్నాయి వాటి యొక్క ఫంక్షనింగ్లో, అది చెప్పుకుంటూ వచ్చాం. సో దానికి సవరించడం కోసం ప్రభుత్వం ఏం చేయాలన్నది ఇంకా అది మనం డిస్కస్ చేయాలి. దాని అలా పెండింగ్ పెట్టి ఉంచడం జరిగింది. సో ఈరోజు దానికి సంబంధించి క్వశ్చన్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తామని చెప్పాం. సో దాన్ని చూడండి ఏ విధంగా ఉన్నాయో. ఎన్జిఓస్ ఆర్ ఫాస్ట్ రీప్లేసింగ్ ద గవర్నమెంట్. ఎన్జిఓస్ ఆర్ ఫాస్ట్ రీప్లేసింగ్ ది గవర్నమెంట్. రీప్లేసింగ్ ది గవర్నమెంట్ ఇన్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్. పోటీ పరీక్షల మెయిన్స్లో మనం ఫస్ట్ అర్థం చేసుకునే పాయింట్ ఏమిటంటే క్వశ్చన్ని బ్రేక్ చేయటం. క్వశ్చన్ని బ్రేక్ చేయటం, బ్రేక్ చేస్తే మనకు ఒక స్పష్టత అనేది వస్తుంది క్వశ్చన్ని బ్రేక్ చేసినప్పుడు, ఫస్ట్. సెకండ్, క్వశ్చన్ డిమాండ్ని చూడాలి. ఇక్కడ మనం క్వశ్చన్ డిమాండ్ చూస్తే ఇప్పుడు అసలు ఏం రాయాలో నాకు అర్థమవుతుంది. ఎన్జిఓస్ ఆర్ ఫాస్ట్ రీప్లేసింగ్ ద గవర్నమెంట్ ఇన్ ది ఇంప్లిమెంటేషన్ ఆఫ్ లార్జ్ నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అంటే ఏంటి? సో లాస్ట్ నేను క్లాస్లో చూపించాను. సో ఇదంతా కూడా ప్రభుత్వము, ఇక్కడ ప్రభుత్వము, ఇక్కడ ప్రైవేటు సంస్థలు, ఇక్కడ ఎన్జిఓస్, వీళ్ళందరూ కలిసి పనిచేస్తున్నారు. ఈ బౌండరీ లోపల ఉండే ప్రజలకి వాళ్ళ యొక్క సేవలు అందిస్తున్నారు. అయితే ప్రైవేట్ సెక్టర్ ప్రాఫిట్ ఓరియంటేషన్ కాబట్టి దీన్ని మనం కన్సిడర్ చేయం. కానీ ప్రభుత్వం ప్రాఫిట్ ఓరియంటేషన్ కాదు, కాకపోతే ఇది ఇక్కడ ప్రజలందరికీ కష్టపడుతున్నది. ఇది ఎన్జిఓస్ అనేది ఎప్పుడైతే వచ్చినాయో, అది ఎప్పుడైతే పాత్ర పోషిస్తున్నదో, ద రోల్ ఆఫ్ ఎన్జిఓ. క్లాస్ ఆల్రెడీ అయిపోయింది, ఒకసారి చూసుకోవచ్చు మీరు రోల్ ఆఫ్ ఎన్జిఓ ఎలాంటి పాత్ర పోషిస్తున్నది. సో ఈ రోల్ ఏదైతే ఇది ప్లేస్ చేస్తున్నదో, ఎన్జిఓస్ ఆర్ రీప్లేసింగ్ ద గవర్నమెంట్ ఫాస్ట్, చాలా స్పీడ్గా రీప్లేసింగ్ ద గవర్నమెంట్, ప్రభుత్వాన్ని రీప్లేస్ చేసి ఇక్కడ కూడా ఎన్జిఓసే వచ్చేసినాయి. వేర్ ఇన్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ లార్జ్ నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్. ఇక్కడ వేర్ అనే చోట చాలా ఉన్నదండి. ఇక్కడ ఫస్ట్ నేను ప్రభుత్వం తీసుకుంటున్నాను. సో ప్రభుత్వం తీసుకునేటప్పుడు ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఏమున్నాయి, ప్రభుత్వం నిర్వహిస్తున్న విధులు ఏమున్నాయి, ప్రభుత్వం నిర్వహిస్తున్న ఇతర విధులు, డిఫెన్స్ కానీ అలాంటివి ఏమి ఉన్నాయి. సో ఇప్పుడు ఎన్జిఓ అన్నది యాజ్ పర్ క్వశ్చన్ ఎన్జిఓస్ ఆర్ ఫాస్ట్ రీప్లేసింగ్ ద గవర్నమెంట్ ఇన్ ది ఇంప్లిమెంటేషన్ ఆఫ్ గవర్నమెంట్ స్కీమ్స్. సో ప్రభుత్వము చేస్తున్న ఈ పథకాల అమలు యొక్క కార్యక్రమాన్ని ఎన్జిఓస్ ఆక్రమించుకోవటం జరిగింది. ఇది ప్రశ్నకి యొక్క అర్థము. సో ప్రశ్న అర్థమైతే సగం ఆన్సర్ మీ చేతిలో ఉన్నట్టే. సో దానికి క్వశ్చన్ డిమాండ్ ఏమిచ్చాడు, ఎలుసిడేట్ అని ఇవ్వటం జరిగింది. సో ఎలుసిడేట్ అన్నప్పుడు మెయిన్స్ ఆన్సర్ రాసేటప్పుడు ఏమని రాయాలని చెప్పాము, ఇన్ ది లైట్ ఆఫ్ పర్టిక్యులర్ ఎలిమెంట్ యూ హ్యావ్ టు మేక్ ఇట్ ప్రూవ్. సో ఏదన్నా ఇప్పుడు చీకటి గదిలో పెన్ను ఎక్కడుంది, పుస్తకం ఎక్కడుందో తెలియదు, వెంటనే మనం టార్చ్ వేస్తాము. టార్చ్ వేసినప్పుడు ఆ వెలుగులో అక్కడ ఆ పుస్తకం ఉన్నట్టు కనిపిస్తూ ఉంటుంది. నీ లక్ష్యం ఏంటి, లోపలికి వెళ్ళినప్పుడు పుస్తకాన్ని వెతకటము. దేంతో వెతుకుతున్నావు, టార్చ్ అనే దాంతో వెతుకుతున్నావు. సో ఇక్కడ అదే చెప్తున్నాం, ఎన్జిఓస్ ఆర్ ఫాస్ట్ రీప్లేసింగ్ ఇన్ ది ఇంప్లిమెంటేషన్ ఆఫ్ లార్జ్ నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్, ఎలుసిడేట్ అన్నాము. సో ఎలుసిడేట్ అంటే నువ్వు ఏమి ప్రోగ్రామ్ని ఇంప్లిమెంట్ చేస్తున్నావు, పేదరిక నిర్మూలన పథకాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాను, మహిళా సంక్షేమాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాను, చైల్డ్ లేబర్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాను, ఇట్లా చాలా ఇవన్నీ వెతుకుతున్నావు. నువ్వు పెన్ను ఎలా వెతుకుతున్నావో అలా వీటిని వెతుకుతున్నావు. వేటి ద్వారా బాబు, ఎన్జిఓ అనే ఒక టార్చ్ లైట్ ద్వారా. సో ఎన్జిఓ అనే టార్చ్ లైట్ ద్వారా పేదరిక నిర్మూలన పథకాన్ని వెతుకుతున్నావు, అదే వీళ్ళు అడుగుతున్నారు. సో ఎన్జిఓస్ ఆర్ ఫాస్ట్ రీప్లేసింగ్ ద గవర్నమెంట్ ఇన్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ లార్జ్ నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్. యాక్చువల్లీ పేదరిక నిర్మూలన చేయాల్సింది ఎవరు, ప్రభుత్వము. కానీ వచ్చింది ఎవరు, ఎన్జిఓ.
సో ఇల్లుస్ట్రేట్ అంటే అవును అన్నట్టుగానే వెళ్ళిపోవాలి. ఎక్స్ప్లెయిన్ కి ఇల్లుస్ట్రేట్ కి మరి తేడా ఏంటండి? ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఎక్స్ప్లెయిన్ కి ఇల్లుసిడేట్ అనే ఈ రెండింటికి వ్యత్యాసం ఏంటి? ఇప్పుడు నేను చేస్తున్నది ఎక్స్ప్లెయినా ఇల్లుసిడేటా? ఇల్లుసిడేట్ కి ఎక్స్ప్లెయిన్ కి ఒకటే తేడా. ఎక్స్ప్లెయిన్ ఇప్పుడు